ప్రజాభిమాని యువతేజం స్నేహశీలి నిగర్వ అయ్యన్న యువసేన అధ్యక్షులు శ్రీ చింతకాయల విజయబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. చక్కని సేవా దృక్పథం, అందరినీ ఆదుకోవాలన్న సంకల్పంతో అయ్యన్న యువసేన ద్వారా మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో ఎన్నెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ మనందరి వాడని పెంచుకుంటున్న మన యువనేత శ్రీ చింతకాయల విజయబాబు గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సింగంపల్లి సన్యాసి దేములు ఎంపీ నాదవర, నందిపల్లి వెంకటరమణ మండల టీడీపీ అధ్యక్షులు మర్రిపాలెం నాదవరం మండలం, పాపన్న నాయుడు మాజీ వైస్ ఎంపీపీ ఎంబీ పట్నం నాథవరం మండలం, దేవాల సన్యాసిరావు మన్యపురట్ల మాజీ ఉప సర్పంచ్ లింగంపేట. మహిళల కోసం మండల కేంద్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు నిర్వహించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఎల్ఎల్ఆర్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రైవింగ్ పై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించిన ఆయన మహిళల కోసం మండలాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా పెట్టమని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే వారానికి 10 రోజులకు ఒకసారి మాకారుపాలెం మండలం ఒకరోజు, అలాగే కోటగుట్ల మండలం ఒకరోజు, ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక రోజు అనౌన్స్ చేసి అక్కడైతే ఈజీగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడం అవుతుంది కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నేను వచ్చినప్పుడు అడిగాను, ఆడపిల్లలు కూడా ఈ మధ్య స్కూటర్లు ఎక్కువ ట్రై చేస్తారు, మగవాళ్ళ కంటే వాళ్ళే స్పీడ్గా వెళ్తారు, వడ్డీ చూస్తాం మనం చాలా స్పీడ్గా తప్పకుండా కార్లు వెళ్తా ఉంటే కార్ డ్రాప్ తప్పించుకొని వెళ్ళిపోతారు. ఈ మధ్యన హెల్మెట్ పెడితే ఆడపిల్లలు మగపిల్లలు తెలియలేదు మాకు, డ్రెస్ అందరూ డ్రెస్ ఒకలాగే ఉంది. ఇవాళ ఈ లైసెన్స్ విద్యా కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి నేను చెప్తూ ఈ కార్యక్రమానికి ముందు ప్రతి వాళ్ళకు ఒక క్లాస్ పెడుతున్నాము. దయచేసి మీరు అందరు కూడా మా ఇన్స్పెక్టర్లు చెప్పేటువంటి ఆ క్లాస్ ను జాగ్రత్తగా మీరు వినమని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా రోడ్డు మీద రహదారి భద్రతకు సంబంధించి ఏమేమి పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇవన్నీ కూడా మీకు ఇన్స్పెక్టర్లు ఇక్కడ చెప్తారు, వాటన్నింటిని కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఇది వరకు ఫైన్ వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫైన్ కాకుండా ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపినప్పుడు ఆ వాహనం నడిపిన వ్యక్తినే కాకుండా అలా ఆ వాహనాన్ని ఇచ్చినటువంటి ఓనర్ కు కూడా ఫైన్ వేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఎవరు కూడా వాహనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం అనేటువంటిది ఇవ్వవద్దు అని చెప్పేసి వాహన యజమానులకు కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే వాహనం నడిపేటప్పుడు కేవలం లైసెన్స్ అనేదే కాకుండా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలి. ఈ రోజు మనం చూస్తే